హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అల్లం పులుసు. కావలసిన పదార్థాలు: 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, 1 వెల్లుల్లిపాయ, 100 గ్రాముల అల్లం, 2 పచ్చిమిరపకాయలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 స్పూన్ల కారం, 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల బెల్లం, ఆయిల్. ముందుగా చింతపండుని వాష్ చేసుకుని నానబెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదండి, 4 రబ్బలు పక్కన పెట్టుకుందాం. మిగిలినవి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు అల్లం కట్ చేసుకొని వేసుకుందాం. ఈ అల్లం పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అల్లం ఎక్కువగా వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఉల్లిపాయలను బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ మెంతులను యాడ్ చేసుకుందాం. ముందుగా గ్రైండ్ చేసిన అల్లం పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం. ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదండి, నేను దాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు చేత్తో కూడా పిండుకొని వేసుకోవచ్చండి, నేను ఇక్కడ త్వరగా అయిపోతుందని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుని 1-2 నిమిషాలు ఉడకనిద్దాం. అల్లం పులుసు రెడీ అయిందండి, దీన్ని పక్కన పెట్టుకుని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసుకుందాం. దీనిలో 4 వెల్లుల్లి రేకలు,
ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండు మిరపకాయ వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకొని ఈ పులుసులో యాడ్ చేసుకుందాం. ఇమ్యూనిటీ పవర్ని పెంచి అల్లం పులుసు రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.